రామగుండం ఆర్జీవన్ పరిధిలోని జీఎం కార్యాలయంలో 74వ స్వతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనరల్ మేనేజర్ కె కల్వల నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, కార్మిక నాయకులు, ప్రతి పనిలో క్షేమం, ప్రతి ఇంటిలో సంక్షేమం అనే స్ఫూర్తితో తరలివచ్చిన తోటి సింగరేణులకు శుభాభినందనలు తెలిపారు. ఈ రోజు చాలా సుదినం. మన దేశ ప్రజలంతా తారతమ్య భేదం లేకుండా జరుపుకునే అతి ముఖ్యమైన రెండు జాతీయ పండుగలలో ఈ స్వాతంత్ర దినోత్సవం ఒకటి. బ్రిటిష్ పాలకులు దుర్భర పాలన నుండి స్వాతంత్రం సిద్ధించి ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా మన భారతావని నిలిచిన రోజు. 4000 సంవత్సరాల పైచిలుకు సాంస్కృతిక వారసత్వం గల మహోన్నత భారత జాతి సంపూర్ణ స్వేచ్ఛతో ప్రస్థానించిన శుభదినమని అన్నారు. ముఖ్య అతిథుల వారిని రామధర్ గారు కూడా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా ఏమో ప్రెసిడెంట్ శ్రీ ఏ మనోహర్ గారు కూడా మీకందరికి తెలిసిన విషయమే, ఈరోజు దేశం మొత్తంలో ఒక పండుగ వాతావరణం ఉన్నది. మన దేశమే కాకుండా ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో అందరూ కూడా మన స్వతంత్ర భారతదేశం యొక్క ఈ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా అందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. అయితే విచిత్రమైన భౌగోళికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, చాలా విభిన్నమైన విభేదాలు ఉన్నప్పటికీ 130 కోట్ల జనాభా కలిసి ఉన్నది అంటే కేవలము మన సంస్కృతి, మన యొక్క కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం కూడా దానికి తప్పనిసరిగా తోడ్పడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. అయితే దీని వెనుక ఈరోజు మనం ఈ సెలబ్రేషన్స్, ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దీని వెనుక ఎందరో తాగదండ ఉన్నారు. వారికి అందరికీ ముఖ్యంగా మనం ఈరోజు సుఖంగా ఉన్నామంటే కేవలము బార్డర్లో ఉన్న సైనికులు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, వ్యవసాయం చేసి మనకు
ధాన్యం పెడుతున్న రైతులు కావచ్చు అందరూ కూడా దీనికి కారకులే వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా అయితే ఈ స్వాతంత్ర పోరాటంలో ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడి ఈ స్వాతంత్రానికి కారకులైన వారు ఉన్నారు వందల సంవత్సరాల ముందు కావచ్చు తర్వాత కేవలము 47కు 1947కు కేవలం ముందు కావచ్చు ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు లాస్ట్ సెకండ్ జాఫర్ గారు కావచ్చు లాస్ట్ మొగల్ అది కాకుండా సుభాష్ చంద్రబోస్ కావచ్చు గాంధీ గారు కావచ్చు సావర్కర్ గారు కావచ్చు అది కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న అంబేద్కర్ గారు కావచ్చు అందరి కృషి ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్రం దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము ఎందుకంటే ఇది ఎందరో త్యాగదానుల ఫలితం అయితే దీన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దానికి మనకు ఐక్యంగా ఉండి ముఖ్యంగా ఆర్జీ వన్ ఏరియాలో సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఆర్జీ వన్ ఏరియాలో పారిశ్రామిక ప్రాంతం కాబట్టి మన విధులలో మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మనకు నిర్దేశించిన బొగ్గు లక్ష్యాలు ఉత్పత్తి లక్ష్యాలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ లక్ష్యాలు డిస్పాచ్ లక్ష్యాలు కావచ్చు తప్పనిసరిగా ఐక్యంగా ఉండి ఏ విధానంగా ఇన్ని సంవత్సరాలుగా సుమారుగా 130 సంవత్సరాలుగా సింగరేణి సంస్థ లాభాల బాటలో నడిచి ఈ సింగరేణి సంస్థకు అభివృద్ధి బాటలో తీసుకొచ్చిన సమక్యంగా పనిచేసి తీసుకొచ్చిన అందరూ సింగరేణులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఒక కష్టమైన విపత్తు వచ్చింది కరోనా అనే విపత్తు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉంది అయితే దీనికి సంబంధించిన చర్యలు కావచ్చు దీనికి నివారణ లేదు నివారణే కాబట్టి ఏం వ్యాక్సిన్ కానీ మందు కానీ ఇంతవరకు కనిపెట్టలేదు కాబట్టి అందరూ సూచించినట్టుగా ఎక్స్పర్ట్ సూచించినట్టుగా తప్పనిసరిగా మనము ఆ సూచనలు పాటించి మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా సభాముఖంగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా ఈ ప్రచారంలో పెట్టవలసిందిగా కూడా మనవి చేస్తున్నా అయితే ఈ క్రమంలో విపత్తు క్రమంలో చాలామంది కార్మికులు దీనికి కార్మిక సభ్యు కుటుంబ సభ్యులు కావచ్చు కార్మికులు కావచ్చు ఈ కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు వారందరి కుటుంబ సభ్యులకు వారికి ఈ వేదిక ద్వారా నేను నా నివాళులు అర్పిస్తున్నా ప్రగాఢ సంతాపం కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను